एडविन, एडविन ने वो अम्मा भयपड़ावा నేను ఇప్పుడు ఇక్కడికి వస్తానని నువ్వు ఊహించలేదు అవునా? ఎందుకమ్మా తడబడుతున్నావు? ఎప్పుడు నాన్న జ్ఞాపకాలు ఇంట్లో వెంటాడం లేదా? నువ్వు విజయవాడకి వెళ్ళి ఎప్పుడు వచ్చావు? విజయవాడ కాదు, ఏలూరు వెళ్ళొచ్చాను. అంతలోనే వచ్చేస్తానని నువ్వు ఊహించలేదు అవునా? కానీ నువ్వు రావడమే చాలా లేట్ అయింది. అక్కడి నుంచి బయలుదేరాక నువ్వు మళ్ళీ నేనిప్పుడు మీ తాతయ్య కుంట్లం బాలేదు కదా చూడ్డానికి వెళ్ళాను. ఇంకా అబద్ధం చెప్తున్నావు ఎందుకమ్మా? నేను చూశాను నువ్వు ఇంటికి వెళ్ళడం. నువ్వు అతనితో ఎడ్విన్ ఎంత ధైర్యంరా నీకు, నువ్వు నాతోనే లెక్కలేనన్ని అబద్ధాలు చెప్పావు. నువ్వు నాతో ఇంకేం చెప్పక్కర్లేదు. నేను ఎక్కడికి వచ్చాను అంతా చూశాను, విన్నాను కూడా. ఒకవేళ నువ్వు నన్ను అక్కడ చూసుంటే ఏం చేసుంటేదానివి? చెప్పు, చెప్పమ్మా. వాడి చేత నన్ను చంపించుంటేదానివి కదా, అవునా కాదా? జాగ్రత్తగా ఉండమని వాడికి ఎందుకు చెప్పావు? వాడక జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం రాదు. వాడు పైకి వెళ్ళి హాయిగా రెస్ట్ తీసుకుంటున్నాడమ్మా. కథ క్లోజ్. అంటే ఏమిటి? ఏం చేసావు అంటే? నేను వాణ్ణి చంపేశాను. హే, నిజం చెప్పురా. నన్ను భయపెట్టడానికేగా నువ్వు నువ్వు నాన్నని చంపేశావు కదా, అలాగే అచ్చం అలాగే సాక్షులేవి మిగలకుండా చంపేశావు. మన కుటుంబం పరువు తీసిన వెధవ కోసం ఎందుకమ్మా ఏడుపులు? చాలు, ఆపమ్మా. నాకు తెలుసు నీ చేత నాన్న చంపించింది వాడే కదమ్మా. మీరిద్దరూ కలిసి లేచిపోదామని ప్లాన్ చేసుకున్నారు కదా. నాతో నువ్వేమన్నావు? మనిద్దరు వీటైనా దూరంగా వెళ్ళిపోదామని అన్నావు కదా, అన్నావా లేదా చెప్పు. అమ్మా ఆపు, ఆపు నీ ఏడుపు. ఇప్పుడు వాడి కోసమే ఏడుస్తున్నావు కదా, మర్చిపోలేవు వాణ్ణి అవునా? అమ్మా నేను చెప్పేది వింటున్నావా లేదా? డు యు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్? ఏంటి నాతో ఏమి మాట్లాడవు? అమ్మా అమ్మా నువ్వు నన్ను ద్వేషిస్తున్నావు కదా. యు హేట్ మీ రైట్? యు హేట్ మీ డోంట్ యు? అమ్మా నువ్వు నన్ను క్షమించలేవమ్మా ఎప్పటికీ. ఎడ్విన్ లేరా, సిగ్గులేదా నీకు? ఇంత జరిగిన తర్వాత కూడా అమ్మని పట్టుకుని ఏడుస్తున్నావు. లోపలికెళ్ళు, లోపలికెళ్ళరా. చేసిన పాపానికి వాడికి తగిన శిక్ష ఇది. ఇక్కడైనా బుద్ధిగా ఉండు, జాగ్రత్త.